మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. మీ కార్యాచరణ ఏంటి? ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? ఈరోజు సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి భువనగిరి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే 6 గ్యారంటీ కార్డులు అనేది సోనియా గాంధీ గారు గత నెల సిడబ్ల్యూసీ మీటింగ్ వచ్చిన సందర్భంగా మరి ఆడ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిండ్రు. ఈ 6 గ్యారంటీస్ ఏదైతే ఉందో ఆ గ్యారంటీ కార్డు ఇచ్చారు. ఆ గ్యారంటీ కార్డు ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం కూడా చేస్తాం. దాని మీద ఆల్రెడీ మొన్న భువనగిరిలో కూడా గాంధీ జయంతి రోజు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి దాన్ని పెద్దగా పబ్లిసిటీ కూడా చేసినాం. మరి వినాయక చవితి మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చౌరస్తాలో దాని మీద మాట్లాడినాం. అందరం మాట్లాడి దాని పబ్లిసిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మా యూత్ కాంగ్రెస్ మిత్రులు కూడా ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా 4000 హౌసెస్ ఆల్రెడీ వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. మేము కూడా మొత్తము ఇప్పుడు మండల పార్టీ మీటింగ్లు అన్నీ పెట్టుకొని ప్రతి మండలం ఈ 3-4 రోజులు ఇవన్నీ అయిపోతాయి. అయిపోయినాక రోజు 5-6 గ్రామాలు తిరుగుతూ ప్రతి ఇంటికి ఈ గ్యారంటీ కార్డులు ఇస్తూ ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ప్రతి సామాన్యుడు ప్రతి పేదవాడికి ఓ అండగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. ఎందుకంటే సమాజంలో మరి పేదరికం ఇంకా ఉంది, ఈ సంక్షేమ పథకాలు అవసరం ఉన్నాయి. అనవసరం ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్లో పెద్ద మొత్తంలో సంక్షేమాన్ని కేటాయిస్తూ మరి ఈరోజు ప్రతి ఇంటికి ఆ ఇల్లు నడిపే గృహిణికి 2500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, ప్రతి నెలకు అట్లనే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, మళ్ళీ అట్లనే ఇంటి కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తూ, బస్ పాస్ కూడా ఉచితమైన, బస్ టికెట్ ఉండదు, ఏ బస్ అయినా ఎక్కువ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి మహిళలకు హక్కు ఉంటుంది. మరి అట్లనే రైతులకు రైతు బంధు ఎకరానికి 15,000, మరి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ, మరి వడ్లకు 500 రూపాయలు బోనస్, క్వింటాల్కు 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి బోనస్ ఇచ్చి ఒడ్లు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులకు విద్యా వికాస్ కింద 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం, చేయూత వృద్ధులకు పెన్షన్ మరి 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల రూపాయలతో ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అట్లనే ఈ అన్ని అంశాలతోటి చెప్పినాం, అది అవన్నీ కూడా చెప్పినాం. సో ఇట్లాంటి అంశాలన్నీ ఇవన్నీ కాకుండా అన్నిటికంటే ముఖ్యం 9.5 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టేయని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేయని పైలశేఖర్ రెడ్డి కానీ ఎన్నో నియోజకవర్గాలలో అయిపోయినాయి, మరి ఇక్కడ మాత్రం అట్లనే ఉన్నాయి. సో ఈరోజు ఈ ఇండ్లు ఏదైతే ఇప్పుడు ఇండ్ల సమస్య ఉన్నదో, ప్రతి అర్హునికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టేయడానికి 3 లక్షలు కాదు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ చేపడుతుంది. నాడు ఇల్లు కట్టించినాం అందరికీ, అడిగిన వాళ్ళం, ఈ 9.5 ఏళ్ల కాలంలో పేరుకపోయినాయి అర్హులు, లిస్టు పేరుకపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు, ప్లాటు ఉన్న వాళ్ళకు 5 లక్షలు, ప్లాట్ లేని వాళ్ళకు ప్లాటు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, దీని మీద తక్షణ కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సోనియా గాంధీ గారి ఆదేశాలు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి చెప్పినట్టు, మన బట్టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వారి సంతకంతో ఆ గ్యారంటీ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, ప్రజలకు వెళ్తున్నాం. ప్రజలకు మరోసారి భరోసా కల్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరుగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క కుటుంబ పాలన అనేది ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య పాలన ఉండాలి. మరి తెలంగాణ మనము ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి. మరి వీళ్ళందరినీ విస్మరించరు, అమరులను విస్మరించరు, అన్ని వర్గాల ప్రజలను కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది కాబట్టి ఎలక్షన్ సమయంలో బీసీ బంధువు చేస్తారు, 9.5 ఏళ్ళలో చేయరు, రైతు బంధు 9.5 ఏళ్ళలో చేయండి. ఈరోజు బీసీ బంధువు తెస్తారు, ఈరోజు దళిత బంధువు తెస్తారు, ఈరోజు మైనారిటీ లోన్ అంటారు, మైనారిటీ బంధు అంటారు, గృహలక్ష్మానికి ఇప్పుడు గుర్తొస్తుంది, ఆ వారంలో నోటిఫికేషన్ పడుతుంది, ఇప్పుడు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇస్తారు, ఈరోజు శాంక్షన్లు ఇస్తారు, ఈరోజు ఊర్లలో కొబ్బరికాయలు కొట్టుకుంటా మరి ప్రొసీడింగ్స్ చూస్తూ ఆ బైసలు రావు ఏం రావు, కొబ్బరికాయలు కొట్టుకుంటా జనాన్ని మభ్యపెట్టి మరోసారి ఎలక్షన్లో గెలిచే కార్యక్రమం చేస్తారు. మహిళలకు ఏదో ఇచ్చినట్టు చేస్తారు, 1000 రూపాయలు 2000 కాదు, మహిళలకు ఏదైతే సంఘ బంధులకు మహిళలందరికీ కూడా ఏదైతే మహిళా ఇవన్నీ ఉన్నాయి కదా, సంఘాలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ కూడా పావులా వడ్డీకి ఇవ్వాలి, రూపాయి వడ్డీకి బ్యాంక్ ఇస్తే బారాన వీళ్ళు వాపస్ ఇవ్వాలి, మళ్ళీ అది వాపస్ ఇవ్వాలి. ఆ బకాయిలన్నీ పేరుకపోయి ఉన్నాయి. ఒక్కొక్క మహిళకు 35 నుంచి 50 వేల రూపాయలు 2018 నుంచి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైళ్ళ శేఖర్ రెడ్డి ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే ఆ 30-35 వేలు ఇవ్వాలి మహిళలకు,
1,000 2,000 కాదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. సో మార్పు సాధ్యమవుతుంది, తెలంగాణ ప్రజలు పూనుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాబోతుంది. ఉమ్మడి నల్లగొండ 12 గెలుస్తాం, యాలేరు భువనగిరి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.